మీద దాడి జరిగితే ఇక నిన్న రాత్రి నుంచి నాటకం స్టార్ట్ చేశాడు. మీరు చంద్రబాబు నాయుడు జీవితం కనుక చూసుకున్నట్లయితే వాడు ఒక చేటరు, ఒక 420 గాడు, ఒక వెన్నుపోటు దారుడు. రాజకీయాల్లోకి కుళ్ళు కుతంత్రాలతో కాళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటూ ఎన్టీఆర్కి అల్లుడై ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగిలించి ఆయన్ని వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టించి ఆయన్ని చావుకు కారణమయ్యి ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన పిల్లలు ఎక్కడ వస్తారోనని చెప్పి ఈ చంద్రబాబు లాంటి వెధవలకి కొంతమంది మద్దతుగా పనిచేస్తున్నటువంటి ఇంకొంతమంది వెధవలు ఉన్నారు ఈ మీడియాలో. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు చరిత్ర అయిపోయింది. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఉంటే పార్టీ నష్టపోతుంది, ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి లక్ష్మీపార్వతిని ఒక బూచిని చూపించి ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు కన్న కొడుకుల్ని అసమర్థులని చెప్పి, తాగుబోతులని చెప్పి, పనికిరానటువంటి చౌడ దద్దమ్మలని చెప్పి ఈయన మీడియా ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ పట్టాభిగాడి లాంటి వెధవలను పెట్టుకుని 10 మందిని ప్రచారం చేసి ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరం చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో రామారావు పిల్లలందరూ కూడా పనికిరానటువంటి వ్యక్తులని చెప్పి ప్రచారం చేసి ఆ పార్టీని అతను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి అటువంటి నిష్ఠ దరిద్రుడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ముఠా నాయకుడు అని చెప్పి, అవినీతి పరుడు అని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి, రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన రాదని చెప్పి, నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి విజన్ 2020 అని ఈ 420 గాడు రాజశేఖర రెడ్డి గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతానికి ప్రయత్నం చేసి 2 సార్లు ఆయన చేతిలో ఓడిపోయి ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలతో సంబంధం లేదు, ఎప్పుడు సెక్రటేరియట్కి రాలా, ఆయన బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటాంటే ఆయన్ని కూడా రాజకీయాల్లో లేనప్పుడు ఎవడో పరిటాల రవి చనిపోతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే చంపాడని, ఎక్కడో 5 రోజుల్లో సూట్ కేసు బాంబు ఉంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పట్టుదల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను భయపడి ఈ దొంగ ఈ 420 గాడు జగన్మోహన్ రెడ్డి గారు నూనె ఒక మీసాలు వయసు అప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చాడు. ఏమి చేసినా కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకుని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికల కాడి నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక మెజారిటీతో మరి ఆయన అభ్యర్థులే ఈ రాష్ట్రంలో గెలుస్తాంటే ఆయన ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని చెప్పి ఇటువంటి పనికిమాలినటువంటి వెధవలను పెట్టి ప్రెస్ మీటులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టించి ఈరోజు పార్టీ ఆఫీసులు పగల కొట్టించుకుని సిగ్గు లేకుండా ఈ ముసలి నక్క ఈ గుంట నక్క ఈ చంద్రబాబు మళ్ళీ నిరారదీక్షలని చెప్పి అమిత్ షా దగ్గరికి వెళ్తాడు. సిగ్గుచారం లేదు నీ మొహానికి. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా ఇక్కడ తిరుపతి కుటుంబ సభ్యులతో దర్శనానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ లోఫర్లను పెట్టి అమిత్ షా మీద కారు మీద రాళ్లతో దాడి చేయించినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. వీడు పెద్ద వెధవని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా మోడీ గారికి తెలియదా? మోడీ గారిని ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నాడు. మోడీ గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి అరిష్టం అని చెప్పి నల్ల బట్టలు వేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి మరి ఆ రోజు దీక్షలు చేసి ఈరోజు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని అమిత్ షాని కలిసి వాళ్ళు కాళ్ళు పట్టుకుని జుట్టు అందలేదు కాబట్టి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తాడంట మా మీద. 36 గంటలు ఈ శిథిలమైపోయినటువంటి ఈ సమాధి లాంటి సమాధుల మీద కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి దీక్ష చేస్తాడంట దొంగ దీక్ష. ఇటువంటి చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా
ఇటువంటి పట్టాభిగాళ్ళు లాంటి ఊరపందులు ఎన్ని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని కానీ ఒక్క ఇంచు కూడా తగ్గించలేడని చెప్పి తెలియజేస్తూ